వ్యూవర్స్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బేజ్వాడ సుమక ఈ రోజు మనం ఒక వాల్యుబుల్ వీడియోని మీ అందరికి అందించబోతున్నానండి ఇదేంటంటే ఇంత వాల్యుబుల్ అని ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ నేను 5 ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాను ఇదే సో అది ఈ రోజు నేను మీకు కూడా చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఈ సిచువేషన్ లో ఇది చెప్పడం కరెక్ట్ అనిపించింది అయితే దీని వల్లనే నేను ఎంత సేఫ్ గా ఉన్నాను అనేది చెప్పను ఇది కూడా ఒక పార్ట్ ఏమో అని నాకు అనిపించింది మీకు యూజ్ అవుతుందని చెప్పేసి చెప్దాం అనుకుంటున్నాను ఇంతకీ ఇది ఏంటా అనుకుంటున్నారు కదా సో వెళ్ళిపోదాం వీడియోలో ఇక్కడ ఉన్నాయన్నీ కూడా నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నాను అనేది ముందు చెప్తాను మిరియాలు చూస్తున్నారు కదా మిరియాలు ఒక్కొక్కటి వచ్చేసి ఇది 50 గ్రామ్స్ అంటే ఈ రెండు కలిపి 100 గ్రామ్స్ మిరియాలు తీసుకుంటున్నాను అలాగే దాల్చిన చెక్క క్వాంటిటీ అనేది దీనికన్నా ఇంకా కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు అయితే నేను ఎప్పుడు ఇది డైలీ యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇంట్లో ఇది అయిపోయింది కాబట్టి నేను ఈ కొంచెమే వేస్తున్నాను అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా లవంగాలు అండ్ ఇలాచి అలాగే సొంటి నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను ఇవన్నీ కలిపి పౌడర్ చేస్తాను సో పౌడర్ చేసి ఏం చేస్తాను అనేది చెప్తాను కానీ ఇవన్నీ కలిపి పౌడర్ చేస్తాను అయితే వీటితో పాటుగా నేను ఈరోజు కొత్తగా దీన్ని యూజ్ చేస్తున్నాను కరక్కాయ కాఫ్ వస్తున్నప్పుడు చెప్తారు కదా కరక్కాయ పెట్టుకోండి అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు సో కాబట్టి ఇవన్నీ అలాగే యూజ్ చేస్తూ ఉన్నాం 5 ఇయర్స్ నుంచి ఇది ఈరోజు కొత్తగా యూజ్ చేస్తున్నాను మీ ఇష్టం ఇది వాడితే వాడండి లేకపోతే లేదు సో ఈరోజు కొత్తగా ఆప్షనల్ అనమాట నేను యూజ్ చేస్తున్నాను దీనిలో ఇవన్నీ ముందుగా మనం దోరగా వేయించుకోవాలి అన్ని కలిపేసి దోరగా వేయించేసుకోవచ్చు సో ఫ్రై చేసేద్దాం ఓకే ఇవి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లైట్ గా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు మొత్తం కలిపి ఇంకొక 2 మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుందాము ఓకే అండి ఇవి ఫ్రై చేసేసుకున్నాము దోరగా అలాగే కొంచెం సేపు చల్లారనిద్దాం చల్లారిపోయాయి ఓకే మనం మిరియాలు అయితే మిక్సీలో వేసేయచ్చు కానీ ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి బ్లేడ్ ఇరిగిపోతుంటుంది కొంచెం ఇవి చిన్న చిన్న ముక్కలుగా అయ్యే వరకు ఇలా దంచుకోవాలి లోపల ఏదో గింజ ఉన్నట్టుంది దీన్ని తీసేస్తున్నాను కరక్కాయ లోపల గింజని ఇది మొత్తం వేస్తున్నాను ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా అయ్యేలాగా దంచుకున్నాను ఇప్పుడు ఈ పౌడర్ ఇందులో వేసేసి దీని మొత్తాన్ని ఫైన్ గా పౌడర్ చేసేసుకోవాలి గాజు సీసాలో కానివ్వండి ఏదైనా బాటిల్ లో వేసి చక్కగా భద్రపరచుకుంటే మనం డైలీ కొంచెం కొంచెం యూజ్ చేసుకోవచ్చు అది ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఇద్దరికి టీ పెడుతున్నానండి ఇద్దరికి ఇంత సరిపోతుంది పావు స్పూన్ టీతో పాటు మరగనివ్వాలి ఓకే అండి చూసారు కదా మరి ఇలా పౌడర్ చేసుకుని మీరు టీలో వేసుకుని డైలీ యూజ్ చేస్తూ ఉంటే మాత్రం దగ్గు జలుబు అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి గొంతులో కొంచెం కిచకిచి ఉంటుంది కదా సో అది కూడా తగ్గిపోతుంది అంటే తెమడ ఉంటుంది కదా చాలా మందికి మేము గమనించింది ఏంటంటే ఇది గనక మేము ఎప్పుడైనా పౌడర్ ఇలా చేసి పెట్టేసుకుంటూ ఉంటాను నేను 5 ఇయర్స్ నుంచి కూడా ఎప్పుడైనా మధ్యలో అయిపోయి చేయడానికి కొంచెం టైం లేకపోతే గనక ఇంకా ఆ ఒక 10 రోజుల్లో తెలిసిపోతుంది తేడా అనేది గొంతులో కొంచెం గరగర అన్నట్టుగా అలా తెలిసిపోతుంది అన్నమాట మళ్ళీ ఏదో జలుబు దగ్గు వచ్చేస్తుంది అన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది దీనివల్ల నష్టం అయితే ఏముండదు కదా హెల్త్ కి అయితే నాకైతే చాలా బాగుందని అనిపించింది చెప్పాను కదా కాఫ్ అలాగే కోల్డ్ ఇలాంటివి ఏమి ఉండవు అండ్ నాకు 5 ఇయర్స్ నుంచి చాలా బాగా రిజల్ట్ ఉంది డస్ట్ ఎలర్జీ ఉండేది ఈ డస్ట్ ఎలర్జీ కూడా చాలా వరకు క్లియర్ అయిందని అనిపిస్తోంది మరి దేనివల్ల అయిందనేది కరెక్ట్ గా చెప్పలేను కాకపోతే నేనైతే దీనివల్లే అనుకుంటున్నాను ఇది ఎప్పుడైతే ఆపామో మాకు అప్పుడు తెలిసిపోతుంది అనమాట ఒక 15 డేస్ 20 డేస్ తర్వాత ఇలా ఈ పౌడర్ కనుక లేకుండా మేము టీ తాగుతూ ఉన్నాం అనుకోండి 20 డేస్ తర్వాత తేడా అయితే తెలుస్తుంది ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే పిల్లలకి కూడా మిల్క్ లో వేసి ఇవ్వండి మిల్క్ పాలు కాస్తూ ఉంటారు కదా పాలు కాచేటప్పుడు నేను ఎంతైతే చూపించానో అంత వేసేసి పాలలో చక్కగా కొంచెం షుగర్ యాడ్ చేసి షుగర్ అయితే షుగర్ బెల్లం అయితే బెల్లం ఏదైతే అది వేసి పిల్లలకి ఇస్తే పిల్లలకి కూడా చాలా హెల్దీగా ఉంటారు ఈ సిచ్యుయేషన్ లో చాలా హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను డెఫినెట్ గా మీరు కూడా
ట్రై చేయండి. అలాగే వీటి గురించి చెప్పాలి, ఎందుకంటే ఇది తందూరి చాయ్ తాగిన ఫీలింగ్ అయితే వస్తుంది కదా, అందుకే అప్పుడప్పుడు మేము దీనిలో ట్రై చేస్తూ ఉంటాము. ఇంతకు ముందు వీడియోలో చేశాను నేను తందూరి చాయ్ అని చెప్పి, సో అప్పటి నుంచి మేము ఈ గ్లాసెస్ తెప్పించుకున్నామండి. కుమ్మర్ల కష్టాలు అనే ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో ఆయన నెంబర్ ఇచ్చే ఉంటాను, లేదంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేసి ఆయన కాల్ చేసినా మీకు ఇలాంటివి కావాలంటే చేసి పెడతాను. సో తప్పకుండా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నేను 5 ఇయర్స్ నుంచి చేస్తూ అందరికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను ట్రై చేశాను, ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాళ వీడియో, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.